నా పేరు సౌమిత్రి వేణుగోపాలాచార్యులు. నేను ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో అర్చకుడిగా జీవిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆలయ విశేషం ఏమనగా, దక్షిణ భారతదేశంలో హైదరాబాదు ముఖ్య పట్టణమను హైదరాబాదు బలకంపేట యందు అర్చావతారిణిగా భూమికి 10 అడుగుల దిగువగా ఒక శిలాపయంపై నైసర్గిక ఆకారంగా భక్తులను ఆశీర్వదిస్తూ మంగళపదము చేతిలో పెట్టుకొని శయన దశలో తూర్పుగా చూస్తూ అమ్మవారు ఆవిర్భవించింది. ఈమె పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ అనగా తమిళ భాషలో అందరికీ తల్లి. ఇక్కడ విశేషం ఏమనగా, అమ్మవారి దగ్గర నుండి ఒక పవిత్ర జలము అన్ని కాలంలో ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలంతోనే భక్తులందరూ కూడా స్నానపానాదులు చేసి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా అర్చనలు, అభిషేకాలు, మొక్కుబళ్ళు చెల్లించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతారు. ఈ నీటి విశేష ప్రభావం ఏమిటనగా, ఏదైనా చర్మవ్యాధి ఉన్నా నివారణ అయ్యి సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతూ వాళ్ళ మనోభిష్ట నెరవేరుస్తుందని నీటి స్నానం చేస్తూ ఉంటారు. తరువాత అమ్మవారి విశేషం ఏమనగా, ఆశ్వీజ శుద్ధ ప్రతిపదము నుంచి దశమి వరకు అమ్మవారి శరన్నవరాత్రులు జరుపుతుంటారు అత్యంత వైభవపేతంగా. ఈ అలంకార దర్శనం వలన భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శిస్తుంటారు. ముఖ్యంగా దుర్గాష్టమి రోజున విశేషంగా జనులు వస్తుంటారు. విజయదశమి నాడు కూడా ముఖ్యంగా అధిక సంఖ్యలో వస్తుంటారు. అలంకారం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని శంకరాచార్యులను చూశారు. అమ్మవారు ఏ అలంకారంలో దర్శించినా మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని శంకరాచార్యులు వివరించారు. అందుకొరకై వాళ్ళ యొక్క సమస్త కోరికలు నెరవేరుటకై ఆశ్వీజ మాస దేవీ శరన్నవరాత్రోత్సవంలో అమ్మవారి దర్శనార్థానికై వస్తూ ఉంటారు. మరియు ఇక్కడ విశేషం ఏమనగా, అమ్మవారికి నిత్యం కూడా హోమము, అర్చన, అభిషేకాదులు ఇవన్నీ కూడా అమ్మవారి కైంకర్యములు జరుపుతూ ఉంటారు. అర్చక స్వాములు, వేద పండితులు మరియు అందరూ కూడా ఆనందోత్సాహంగా అమ్మవారికి విహార సేవ కూడా చేసి ఆనందిస్తుంటారు. విహారం అనగా వాహనాలు, ఏ వాహనములు అమ్మవారికి, గజవాహనము, అశ్వవాహనము, సింహవాహనము, హంసవాహనము, వీటిపై ఈ నవరాత్రోత్సవాలలో వైభవపేతంగా సేవలు కూడా తీరుతుందరు. భక్తులందరూ కూడా ఆ సేవలో పాల్గొని ఆనందిస్తుంటారు. ఇక విశేషం ఏమనగా, ఆషాఢ మంగళవారం మొదటి మంగళవారం అమ్మవారికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే, ఆ కళ్యాణోత్సవంను తిలకించిన వాళ్లకు మళ్ళీ జన్మంటూ ఉండదు, సమస్త కోరికలు నెరవేరుతుంటాయి. తర్వాత వాళ్ళ ఇళ్లలో ఏదైనా కళ్యాణం జరగకపోయినా ఆనందంగా ఆ కళ్యాణాన్ని తిలకించి తెచ్చో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. వేలాది మందిగా వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకిస్తుంటారు. రథోత్సవం మరునాడు జరుగుతుంది. రథోత్సవం నాడు దర్శించినతో అమ్మ ఆనందంగా వాళ్ళను ఆశీర్వదిస్తూ సమస్త కోరికలు నెరవేరుస్తున్నాయని భక్తుల నమ్మకం. కావున ఈ ఆలయాన్ని దర్శించండి, తరించండి, సకల సౌభాగ్యములను పొందండి, సమస్త కోరికలు నెరవేర్చుకోండి. అమ్మ ఆశీస్సులతో శుభమస్తు, శ్రీరస్తు.